వైల్డ్ యాక్ట్ అంటే హైదరాబాద్ లో జరిగిన నిజమైన సంఘటన ఇది. దీన్ని యాస్ ఇట్ ఇస్ గా స్క్రీన్ మీదకి తీసుకొని వచ్చి చూపించారు అనుకోవచ్చు. అంటే దాంట్లో ఈయనకు ఒక ఎమోషన్ మిక్స్ చేశారు, ఆ ఎమోషన్ మిక్స్ చేయడం వల్ల సినిమాని కొంచెం బాగా క్యారీ చేయగలిగారు. అంటే ఈ గోకుల్ చాట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఈయనకు ఒక ఎమోషన్ ఉంటుంది, అది ఇక మూవీ చూస్తే తెలుస్తుంది. సో ఆ ఎమోషన్ని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మీకు మధ్య మధ్యలో ఆ సీన్స్ క్యారీ అవుతూ ఉంటాయి, అప్పుడు ఏమవుతుంది మీకు ఆటోమేటిక్గా మనం కూడా కనెక్ట్ అవుతూ ఉంటాం ఎమోషనల్గా. సో అందువల్ల అది చాలా ఇంపాక్ట్ని చూపించిందని చెప్పొచ్చు. ఇక్కడ హైలైట్గా చూపించారు, ఎన్ఐఏని హైలైట్ చేశారు. అట్లా కూడా కాదు, టెర్రరిజం యాంటీ టెర్రరిజం అన్న అప్పుడు ఒక విషయాన్ని మనకు ట్రైలర్లో కూడా చూపించారు. మనకి ఏం చేస్తారా ఇండియాకి తీసుకెళ్ళి, ఫుడ్ పెడతారు, రెండు బిర్యానీలు పెడతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ భావన పోవాలి టెర్రరిస్ట్ నాకు టెర్రరిస్ట్లకి. సో ఇండియా అనేది చాలా గొప్పదని చెప్పాలనేది ఈ సినిమా పాయింట్. యాక్టింగ్ పరంగా వస్తే నాగార్జున గారు అంటే ఎక్కువ స్టంట్స్ కూడా ఎక్కువ ఇందులో చేసి చూపించారు అని చెప్పి, ఏజ్లో కూడా అంటే ఏజ్ అని మనం అనకూడదు, యంగ్ ఎప్పుడు యంగ్గానే ఉంటారు ఆయన. ఇక నిజంగా చాలా యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయన్న. మెయిన్ బార్డర్ దగ్గర గ్లైడింగ్ షాట్స్ ఉంటాయి కొన్ని, ఆ గ్లైడింగ్ షాట్స్ అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆయన నుంచి, కానీ అంత బాగా చేశారు ఆయన, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ అన్న, అసలు ప్రతి షాట్కి కూడా ఎలివేషన్స్ చాలా బాగా వచ్చాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. నాగార్జున గారు ప్రతిసారి ఒక కొత్త కథను తీసుకుని ముందుకు వస్తూ ఉంటారు, ఈసారి ఒక డిఫరెంట్గా అంటే దేశం కోసం అంటే తీవ్రవాదం మీద వ్యతిరేకంగా మళ్ళీ కొత్త ముందుకు వచ్చారు, కొత్త డైరెక్టర్. ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఓవరాల్గా మీ రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? అదే 5కి 4.2 ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే కొత్త డైరెక్టర్ అయ్యి అంత బాగా తీశారు. నాగార్జున గారు చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఆ షార్ట్స్ కూడా రిస్కీ షార్ట్స్ కూడా, అలాగే దాన్ని ఏమంటారు ట్విస్ట్లు కూడా, తర్వాత మధ్యలో మనకు థ్రిల్లింగ్ చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. సీట్ ఎడ్జర్ అంటారు, అలాగే ఎడ్జ్లో కూర్చోబెడుతుంటాయి కొన్ని షార్ట్స్ అయితే, అలా చాలా బాగున్నది మొత్తం. కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మనం చూసాము, అందులో రియల్గా కొన్ని రియల్ గన్స్ కూడా వాడారు, అంటే కొంచెం హార్ట్ఫుల్గా ఆ సినిమాని తీశారని చెప్పి కూడా మనం విన్నాము. ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా వాడారు ఆల్మోస్ట్. ఆ నాగార్జున గారితో సెకండ్ ఇంపార్టెన్స్ అంటే అలీరాజా గారికి వచ్చింది, ఆ తర్వాత హీరోయిన్ గారికి కూడా ఓకే బాగానే ఉంది అంతే. చాలా బాగా రీచ్ అవుతుంది, పక్కా రీచ్ అవుతుంది, ష్యూర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నా వైల్డ్ డాగ్ ఇది ఒక సరికొత్త ఫిలిం అని చెప్పాలి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సినిమా అండర్ గ్రౌండ్ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ మన గోకుల్ చాట్లో అక్కడ జరిగిన బాంబ్లాస్ట్లో ఒక నేరస్తుని నేపాల్లో దాక్కుంటే వచ్చి తీసుకొచ్చారనమాట. అది ఎన్ఐఏ వాళ్ళు చేసిన పోరాటాన్ని మనకి కంటికి కట్టినట్టు మనకి మనం చూసే ఉన్నాం కదా, జాతిరత్నాలు అట్లాంటి సినిమాలు అందరు చూస్తున్నారు కదా, ఇట్లాంటి సినిమా కూడా అందరూ ఆదరించాలి. ఎందుకంటే ఇది ఒక నేషనల్ కోసం తీసిన సినిమా. గోకుల్ చాట్ బాంబ్లాస్ట్లో ఏం జరిగింది, ఎలాంటి నేరస్తులు, ఎన్ఐఏ వాళ్ళు ఎలా మన ఇండియా వాళ్ళు ఎలా పోరాటం చేసి ఆ నేరస్తుని తీసుకొచ్చారు, తను ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నాడు అనేసి కూడా చెప్పారనమాట. అది మొత్తం సిచ్యువేషన్ ప్రాసెస్గా ఎలా జరిగిందో మొత్తం కంటికి కట్టినట్టు చూపించారు. డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ప్రతి చోట నార్మల్ చూపిస్తే ఎవరికి నచ్చదు, ప్రతి చోట సస్పెన్స్ పెట్టి ఆ నాగార్జున గారి ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా డైలాగ్స్ కూడా ఒక సూపర్ డైలాగ్స్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి డైలాగ్స్ ప్రతి ఒక్కటి. సస్పెన్స్ థ్రిల్లర్ విత్ రియాలిటీ స్టోరీ, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ నాగార్జున గారు. ఏదో చెప్పారు కదా అయ్యగారు, అయ్యగారే నెంబర్ వన్ అని సీరియస్గా సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నాగార్జున గారు గారు చూస్తే మొత్తం మనకి ఓవరాల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా దగ్గర కనెక్ట్ ఉంటారు. ఈ సినిమా తర్వాత నాగార్జున గారు ఒక కొత్తగా జోన్లోకి వెళ్ళిపోయారు అంటే, నాగార్జున గారు చాలా రోజులు అయింది అనుకుంటా ఒక మంచి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వక ఈ సినిమా ఆ హిట్ అనేది సాధిస్తుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశభక్తి ఉన్న ప్రతి పౌరుడు చూసిన తర్వాత చెప్తున్నా చూడాల్సిన సినిమా, వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. నాకు తెలిసి 5కి 4 ఇస్తానన్న, మంచి మంచి అవార్డులు కూడా ఈ సినిమాకి రావచ్చు అట్లాంటి సినిమా అనమాట. స్టోరీ బేస్డ్ రియాలిటీ స్టోరీ కాబట్టి చెప్తున్నా, నాకైతే బాగా కనెక్ట్ అయిన సినిమా. అవును, అదే నా సినిమా డైరెక్టర్ గారు నాకు నేను చెప్పా కొత్త అతను అయితే చాలా బాగా తీశాడనమాట. ఒక నార్మల్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుతుంది సినిమా, ఒక దేశభక్తి ఉన్నవాడికి ఎలా కనెక్ట్ అవుతుంది సినిమా, అన్నీ మొత్తానికి అంటే హీరోయిన్ అంటే గ్లామరస్ కోసం పెట్టారనమాట. చాలా బాగుంది సినిమా, సోర్స్ అని ఉంటాయి దాంట్లో అన్నీ చూసి అర్థమవుతుంది. ఎన్ఐఏ వాళ్ళకే మాత్రం ఈ సినిమా అంకితం ఇస్తున్నారు, ఈ సినిమా మేకర్స్ అండ్ సూపర్బ్ అండ్ గో అండ్ వాచ్ ఎవ్రీవన్. చాలా బాగా తీశారన్న, నిజంగా మనం కొన్ని సినిమాలు చూస్తే నార్మల్ మూవీ చూసినట్టు ఉంటుంది, ఇది ఒరిజినల్గా చూసినట్టు సూపర్ అన్న. నేనైతే ఫిదా అయిపోయిన డైరెక్టర్ మాత్రం సీన్లు బాగా తీశారన్న, డీటెయిలింగ్ కానీ ఒక్కొక్క సీన్కి ఇంట్రెస్టింగ్ అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది, ఇంకెక్కడికి కదలాలనిపించదు.
అంత మైండ్ బ్లోయింగ్ ఉంటాయి ప్రతి సీన్లో. ఎంజాయ్ చేస్తారన్న సినిమాకి వెళ్తే మాత్రం చాలా బాగుంది, సినిమా బాగుంది. చేశారన్న ఆయన నిజంగా ఈ ఏజ్లో ఇలా చే మీరు అసలు చూడండి, మీరు నిజంగా మైండ్ బ్లోయింగ్. ఆ స్టంట్లు కానీ ఆ ఫైట్లు కానీ ఎక్కడ నార్మల్గా ఉంటుంది అనిపించదు, ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఎక్కడ తగ్గలేదు సినిమాలో. బాబా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మేము యంగ్స్టర్స్, యంగ్స్టర్ ఈ యంగ్ హీరోస్ని చూస్తే కొంచెం మాకు ఊపు వస్తుంది, కానీ ఈయన్ని చూస్తే మామూలు ఊపు కాదండి, చాలా బాగుంది సినిమా. మామూలు ఊపు కాదు, ఇంకా యంగ్ ఏజ్లో ఎలా ఉంటారో అది చూసాం, ఆ నాగార్జున గారిని చూసాం. బ్రో ఎమోషనల్ అంటే బ్రో మన కోసం ఎన్ని చేస్తున్నారు బ్రో, కానీ మన వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఈ ప్లకార్డులు పట్టుకోవడం, క్యాండిల్స్ పట్టుకోవడం కాదు బ్రో మనం చేసామంటే, అది కాదు. వాళ్ళు ఇంత వాళ్ళు మన కోసం ఇంత చేస్తున్నందుకు మనలో ఇప్పటికి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, అవన్నీ పోవాలి. అందరికీ యూనిటీ ఉండాలి. ఈ క్యాస్ట్ ఇవేమి ఉండకూడదు, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి. నిజంగా మనం ఇచ్చే రెస్పెక్ట్, మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అది బ్రో. బ్రో హైలైట్ సీన్ గురించి మాట్లాడాలంటే సినిమాలో ఒకటి ఉంటుంది, కానీ ఈ సినిమాలో చాలా ఉన్నాయి బ్రో, చాలా ఉన్నాయి. ఫస్ట్ మనకి ఇంటర్వెల్ లోపే రెండు మూడు సీన్లే క్లైమాక్స్లాగా కనిపిస్తాయి, కానీ అక్కడ మీరు అని ఊహించుకునే జరగదు బ్రో, మీరు ఊహించుకునే జరగదు. కానీ ప్రతి సీను ఏం డిజైన్ చేశారు బ్రో, ఎంత కేర్ పెట్టి తీశారు. ఆయన పేరు డైరెక్టర్ గారి పేరు సొలమాన్ ఏదో సంథింగ్, కానీ చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. నిజంగా పెద్ద పొజిషన్కి వెళ్తారు, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. యాక్షన్ మూవీ మొత్తం చాలా బాగుంది, డైరెక్టర్ అయితే మంచిగా చేసిండు, స్క్రీన్ ప్లే మొత్తం ఎక్సలెంట్గా చూపెట్టారు, మొత్తం క్లారిటీగా సీన్ టు సీన్ చూపెట్టారు హైదరాబాద్లో ఇన్సిడెంట్స్ అన్నీ. ఇంకోటి యాక్షన్ వచ్చేసి సూపర్ యాక్షన్ అసలు నాగార్జున. ఫస్ట్ హాఫ్ ఓకేగా నడుస్తుందండి, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పికప్ అయ్యి క్లైమాక్స్కి వచ్చేసి పిక్స్ బాగుందండి. హైదరాబాద్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి ఎక్కువగా, ఓన్లీ బ్లాస్ట్ మాత్రమే చూపిస్తారు హైదరాబాద్లో, హైదరాబాద్లో జరిగిన బ్లాస్ట్ మాత్రమే చూపిస్తాడు. కాన్సిక్వెన్సెస్ ఏమున్నాయో దాని తర్వాత వీళ్ళు ఆపరేషన్ ఎలా పికప్ చేశారు అనేది చూపిస్తాడండి క్లైమాక్స్. అవును సార్, ఆయన చాలా బాగున్నాడండి. యాక్చువల్గా ఏంటంటే ఈ ఏజ్లో ఆయన చూసిన స్ట్రెంత్లు కొంచెం అప్రిషియేట్ చేయొచ్చండి. వాస్తవంగా అయితే ఓవరాల్ మంచిగా లీడ్ చేస్తారు ఆయన టీంని మొత్తం. అవుట్ ఆఫ్ 2.75 వచ్చండి, 5కి. చాలా బాగా చేశారు యాక్షన్, ఇంటెన్స్ గ్రిప్పింగ్ ఉంది స్టోరీలో, చాలా సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టారండి. అవునండి, అలా చేశారు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కొత్తగా ఉంది మనకు హాలీవుడ్ రేంజ్లో. చాలా బాగా తీశారండి, చాలా కష్టపడ్డారు, చాలా బాగుంది. 4.5 ఉన్నాయి, కామెడీ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.